గబ్బలు జరిగింది. ఇప్పుడు తులసీదాస్ గారు కాశీలో వచ్చేసి ఆయన సుందరాకాండ పారాయణ రాస్తున్నారు. రాస్తుంటే హనుమంతుడే సాక్షాత్ ఒక పిల్లవాడి రూపంలో వస్తాడు, వచ్చేసి నిలబడతాడు. ఎవరు అని అడుగుతాడు, ఎవరు? తులసీదాస్. నాకెవరు లేరండి, నేను ఇక్కడ మీకు కావాలంటే సేవ చేస్తానంటే సరే చేసుకున్నాను, రొట్టెలు తయారు చేయడం, చపాతీలు తయారు చేయడం, ఏదైనా హనుమంతుడు సాక్షాత్ భగవంతుడే వచ్చి భక్తుడికి సహాయం చేయడం. అలా చేస్తూ ఉన్నాడు. ఇక 10 సంవత్సరాల పాటు అయిపోయింది. ఇంకా లాస్ట్ వచ్చేసి సుందరకాండంలో లాస్ట్ అధ్యయనం రాస్తున్నారు తులసీదాస్ గారు. ఏం రాస్తున్నారని ఆయన అడిగారు. ఏది రాస్తారు, ఏకెందుకు? పిల్లవాడి పిల్లవాళ్ళ ఉంది, ఇకెందుకు అవసరమా అని అన్నాడు. ఏ తులసీదాస్ ఆయన పిల్లవాడు కాదు, సాక్షాత్ శివస్వరూపుడు హనుమంతుడు ఆయన. తర్వాత ఏం రాస్తున్నామంటే ఈరోజు వచ్చేసి లంకకి వెళ్ళడం జరిగింది, ఆ శ్రీలంకలో వచ్చేసి అక్కడ పూలన్నీ కూడా ఎర్రగా ఉన్నవి అన్నారు తులసీదాస్ గారు. అప్పుడు ఈ హనుమంతుడు ఏమన్నారు, పిల్లవాడి రూపంలో ఉన్నాడు కదా, కాదు కాదు అక్కడ పూలన్నీ కూడా తెల్లగా ఉన్నవి అని అన్నారు. ఏది దానికి సాక్ష్యం అంటాడు. అప్పుడు ఏమంటే, ఓ రామ శ్రీరామ ఒకసారి ఇలా రావాయా అన్నాడు. ఆ శ్రీరాముడు సాక్షాత్తు వైకుంఠకి దిగేలా వస్తాడు, వచ్చి తులసీదాస్ దర్శనమిస్తాడు. ఇంకా మనం ఇలా చూడంగానే ఆ బాలుడు హనుమంతుడిగా మారిపోతాడు. చూడండి ఎలాంటి ఉదాహరణ, నమ్మకం భక్తి విశ్వాసం ఉంటే ఎంత నిమిదిలాంటి సమయం లభిస్తుంది, అది ఎలాంటి సందేహం లేదు. మన మీద మనకి నమ్మకం ఉండాలి, చేసే పని మీద శ్రద్ధ ఉండాలి. ఇలా చేస్తే 100% మనందరికి కూడా బ్రహ్మతత్వం అవుతుంది. బ్రహ్మజ్ఞానం రావాలంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి, చేసే పని మీద శ్రద్ధ ఉండాలి. అంటే 100% ఎక్కువేమో కాదు. కొంతమంది వాళ్ళు పూర్వజన్మ చేసుకున్న పుణ్య ఫలితాన్ని బట్టి 1 సంవత్సరమే సిద్ధి పొందొచ్చు. 1 నెల కూడా సిద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, 1 క్షణంలో కూడా సిద్ధి పొందిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. కవిదాస్ కావచ్చు, తులసీదాస్ కావచ్చు, కాశీనాథ్ కావచ్చు, ఎందరో మహానుభావులు అందరూ మనం వర్ణించలేము, ఎందరో మహానుభావులు మన భర్తా పూజలేము. కాబట్టి ఈరోజు మాతాజీ గారు ఆమె చాలా సింపుల్గా ఉంటారు, దేనికి ఎగిసిపడదు. ఆమె యొక్క సంస్కారం ఎవరితో మాట్లాడరు, మౌనంగా ఉంటారు. ఎక్కువ శాతం కూడా ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. ఆమె అనుభవంతో రాసినటువంటి ఈ గ్రంథాలని మీరందరూ కూడా వచ్చా వెళ్ళామనుకోకుండా బాగా చదవండి, అధ్యయనం చేయండి. ఆటోమేటిక్గా మీకు కూడా ఆ బ్రహ్మతత్వం అనేది ఆపుతుంది. ఆ ఆనందాన్ని మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. దాంట్లో ఉన్న ఆనందం ఎక్కడ రాదు అసలు. మీకు టీవీ చూస్తూ ఉంటారు భక్తి ఛానల్, ఇవన్నీ వినటమే కానీ మీకు ఆనందాన్ని ఇవ్వలేదు. మీకై మీరు కూర్చొని మెడిటేషన్ చేస్తే ఆనందం వేరే.